బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం ప్రస్తుతానికి 9 మంది పోటీలో ఉన్నారు. వీరిలో భారత సంతతికి చెందిన మాజీ కేబినెట్ మంత్రి రిషి సునాక్ కూడా ముందు వరుసలో ఉన్నారు. వాణిజ్య మంత్రి పెన్ని మౌర్దాన్ 2వ ప్రధాన అభ్యర్థిగా నిలిచారు. మౌర్దాన్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఒక వీడియో మెసేజ్ కూడా విడుదల చేశారు. వీరిద్దరితో పాటు రవాణా మంత్రి గ్రాన్ షాఫ్స్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెరోమీ హంట్, పాకిస్తాన్ సంతతికి చెందిన మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ కూడా ప్రధానమంత్రి బరిలో నిలిచారు. మరి బ్రిటన్ ప్రధానమంత్రి భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చైనాపై ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గనక బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. దేశీయ అంతర్జాతీయ భద్రతకు చైనా నంబర్ వన్ ప్రమాదకారంటూ అభివర్ణించారు ఆయన. చైనా రష్యా పట్ల రిషి సునాక్ బలహీనుడిగా ప్రత్యర్థి లిస్ట్రస్ ఆరోపణలు చేసిన క్రమంలో ఈ మేరకు ఆయన తాజాగా ఆ మాటలు మాట్లాడారు. మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ వ్యాఖ్యలు పూర్తిగా సంచలనం రేపాయని చెప్పాలి. మరొకవైపు యూకే చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్ సరైన వ్యక్తి అని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా ఇటీవల పేర్కొంది. తాను ప్రధాని పదవి చేపడితే చైనాతో వ్యవహరించే తీరుపై వివరించారు సునాక్. అయితే బ్రిటన్లోని 30 ఇన్స్టిట్యూట్లను మూసివేస్తామని, దాని ద్వారా సంస్కృతి భాషా కార్యక్రమాల ద్వారా చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్ పవర్ ప్రభావాన్ని కూడా అడ్డుకుంటామన్నారు. మన యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనికేషన్ పార్టీని కూడా తరిమి కొడతామన్నారు. మరి చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. మరి చైనా సైబర్ దాడులను అరికట్టేందుకు నాటో తరహాలో అంతర్జాతీయ సహకారాన్ని కూడా నిర్మిస్తామన్నారు. చైనా స్వదేశంలో మన సాంకేతికను పూర్తిగా దొంగలించి మన విశ్వవిద్యాలయాల్లోకి చొచ్చుకుపోతుంది. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాల్లో వ్లాదిమిర్ పుతిన్కు మద్దతుగా కూడా నిలుస్తుంది. తైవాన్తో సహా పొరుగు వారిని బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు బ్రిటన్ అధ్యక్షుడిగా పోటీ చేసిన రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, మరి వాటిని ఏ రకంగా చూడాలి? ఏంటంటే ఆయన మెయిన్ గా చైనా మీద కాన్సన్ట్రేట్ చేశారు, కానీ మీరు దానికన్నా ఎక్కువ ఆయన డిబేట్ బీబీసీలో జరిగిన డిబేట్ గురించి చూడాలి. ఎందుకంటే ఈ రాత్రి పూట జరిగిన డిబేట్ లో చాలా పాయింట్స్ కి ఆయన ఆన్సర్ చేయలేకపోయారు. కానీ ఆమె ఒప్పన వాళ్ళు ఆయన ఒప్పనట్టు కూడా లిస్టర్స్ కూడా అంతే కన్ఫ్యూజ్ గా ఉన్నారు. డిబేట్ మీద ఉన్న కామెంట్స్ చూస్తే బహుశా అనిపిస్తుంది బ్రిటన్లో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని డిసైడ్ చేయకుండానే కన్జర్వేటివ్ పార్టీ ఎలక్షన్కి వెళ్తుంది అనుకుంటాను. ఎందుకంటే డిసైడ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు లిస్ట్ ఉండే లిస్ట్ కూడా ఇప్పుడు 5 లక్షల పౌండ్లు ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ మీద ఖర్చు పెట్టారంట గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో చూడండి, అట్లా నడుస్తుంది కదా వీళ్ళు, అక్కడెక్కడ తిరుగుతుంటారు ప్రైవేట్ జెట్స్. దాని కాస్ట్ మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ కాదు. అక్కడ మనకు తెలిసిపోతుంది ఎంత ఖర్చు పెట్టారని. సో అట్లానే ఖర్చు పెట్టిన తర్వాత ఈమె అట్లా మాట్లాడుతుంది. రిషి సునాక్ ది మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఒకటి ఆయన ఇండియన్ ఆరిజిన్ అనమాట, అంటే ఇండియన్ డిసెంట్, వాళ్ళ బాగా పుట్టిందంతా ఇంగ్లండ్లో. ఇంకోటి ఆయన డబ్బులు చాలా ఎక్కువ ఉంది ఆయన దగ్గర, అంటే ఆయన సంపాదించిన డబ్బులు ఏదో ఎవరి దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, ఆయన సంపాదించిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అది చాలా మంది పట్టట్లేదు, ఎందుకంటే ఇండియన్స్ అనగానే వాళ్ళ డబ్బులు లేవు, వాళ్ళు ఏదో రోడ్డు మీద అడుక్కు తింటున్నారు అట్లా మాట్లాడతారు అన్నమాట. మూడవది ఆయన నారాయణ మూర్తి సన్నిధిలో, నారాయణమూర్తి కూతురు కూడా ఫైనాన్షియలీ చాలా వెల్ ఆఫ్ ఉంది ఆమె. ఈ మాటలన్నీ బ్రిటిష్ ఒక సెక్షన్ ఆఫ్ ద పబ్లిక్. బ్రిటన్ ఇప్పుడు కూడా చాలా రేసిస్ట్ కంట్రీ, అంటే వాళ్ళకి బయట ఉన్న దేశం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి నచ్చదు, బయట చెప్పారు కానీ ఓపెన్ గా, కానీ బేసిక్లీ వాళ్ళకి నచ్చదు అనమాట, రేసిస్ట్ కంట్రీ అది. అంటే బ్రిటన్ ప్రధానమంత్రిగా ఒక భారతీయుని ఒప్పుకోవటం లేదు, దానికోసమే బ్రిటన్ జాతీయులు ఈ రకమైన డెసిషన్ కి వచ్చారని అనుకోవచ్చు. అవునా, అంటే ఎందుకంటే బ్రిటన్ నుంచి భారతీయుడు అని చెప్పలేమండి, ఇది ఇండియన్ డిసెంట్, ఎందుకంటే ఇండియా నుంచి వెళ్ళిన మనిషి అయితే ఇంకో మాట, ఆయన పుట్టిందంతా అక్కడే, సో ఈస్ టెక్నికలీ బ్రిటిష్, ఇండియన్ డిసెంట్ అని చెప్పొచ్చు అంతే. ఇంకోటి ఆయన నేను చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఇప్పుడు మన కన్జర్వేటివ్ పార్టీకి ఎప్పుడు రిచ్ చాలా డబ్బులు ఉన్న వాళ్ళే వాళ్ళ ప్రధానమంత్రి లేకుండా వాళ్ళ లీడర్స్ అయ్యారనమాట. లేబర్ పార్టీ అంటే అది కొంచెం డౌన్ టు ఎర్త్ ఉంటారు వాళ్ళు ఇంకా, కానీ కన్జర్వేటివ్ పార్టీలో ఫైనాన్షియల్ ఇప్పుడు వాళ్ళకి మంచి పవర్ ఉన్న వాళ్ళే ఉంటారు అన్నమాట. కానీ రిషి సునాక్ కేసు ఏమవుతుందంటే, ఆయన మీద ఆయన దగ్గర ఉన్న డబ్బుల మీదే కొట్లాడ ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే ఆయన ఎందుకు ఈ డబ్బులు ఇంత ఖర్చు పెట్టాడు, ఆయనకి ఎందుకు ఇంత డబ్బులు ఆయన దగ్గర ఉంది, ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు, ట్యాక్స్ కట్టాడా లేదా, వాళ్ళ వైఫ్ ట్యాక్స్ కట్టిందా లేదా, ఆయన యూజ్ చేసిన టీకి వాళ్ళ ఇంట్లో యూజ్ చేసిన కప్పులు ఏంటి, ఎంత ఆయనకున్న ఒక సూట్ కాస్ట్ గురించి ఇప్పుడు డిబేట్ నడుస్తుంది. సో యాక్చువల్ ఇష్యూస్ పక్కన పెట్టేసి వీళ్ళేమో దీని మీద డిబేట్ చేస్తున్నారు. బ్రిటన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎకానమీ, ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు, ఈ ఎస్పెషలీ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత, దానికన్నా ముందు కోవిడ్ టైంలో. ఆ టైంలో రిషి వాజ్ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్ అంటారు, అంటే అక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఈక్వల్ అంటారమాట. అట్లాంటి సిచ్యువేషన్లో రిషి ఎట్లా హ్యాండిల్ చేశాడు, దాని మీద డిబేట్ ఉండాలి. కానీ
లేనిపోయిన ఐటమ్స్ మీద డిబేట్ నడుస్తుంది. అంటే అక్కడ ఉన్న బ్రిటన్స్ కి, బ్రిటన్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. మీకు ఉద్యోగం లేకున్నా కానీ మీకు డబ్బులు ఇస్తారు, ఆ బిజినెసెస్ కి సపోర్ట్ చేస్తారు. మన ఇండియాలో ఓకే ఒక ఒక ఎక్స్టెంట్ దాకా డెఫినెట్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, కానీ డబ్బులు లేనోడు ఇంట్లో కూర్చొని డబ్బులు తినడం అంటే, గవర్నమెంట్ డబ్బులు తినడం అంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఏదో పని చేసి సంపాదించాలి, కానీ ఆ సిస్టమ్ ఇప్పుడు కూడా నడుస్తుంది బ్రిటన్ లో. సో అది మీరు చేయలేదు, మీరు దానికి సపోర్ట్ చేయలేదు అని చెప్పి రిషి మీద క్యాంపెయిన్ నడుస్తుంది ఇప్పుడు మెయిన్ గా. ఇప్పుడు ఇప్పుడు మన నేనైతే చూస్తే నాకు డౌట్ఫుల్ ఉందండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బ్రిటిష్ పబ్లిక్ ఎస్పెషలీ 160,000 ఓటర్స్ ఉన్నారు దీంట్లో కన్జర్వేటివ్ పార్టీలో, వాళ్ళు ఓట్ చేయబోతున్నారు లాస్ట్ రౌండ్. వాళ్ళకి వైట్ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. తెల్లవారే వాళ్ళు వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళనేవి తీసుకుంటారు. వాళ్ళ కంట్రీని ఒక బయట నుంచి ఒక ఇండియన్ డిసెంట్ కానివ్వండి, ఒక ఆఫ్రికన్ డిసెంట్ కానివ్వండి. అదే నిన్న కూడా నేను అడిగాను, మన దగ్గర రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముని నిన్న స్వేరింగ్ ఇన్ చేసినప్పుడు బ్రిటన్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్, ఇట్లాంటి కంట్రీస్, రేసిస్ట్ కంట్రీస్ ఇదంతా, వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ దగ్గర ఉన్న ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న మహిళలకు కూడా కాకుండా ఒక అబొరిజినల్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న ఒరిజినల్ కమ్యూనిటీని ఎప్పుడైనా వీళ్ళు సెలెక్ట్ చేశారా, ఎలెక్ట్ చేశారా? చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్న కంట్రీస్ దాన్ని. సో బ్రిటన్ కూడా అంతే, బ్రిటన్ లో మనోళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న దాంట్లో అసిమిలేట్ అయిపోయారు, మిక్స్ అయిపోయారు, కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయరు. ఇండియన్ ఆరిజిన్ ఇండియన్ ఆరిజిన్ గానే ఉండిపోతుంది, అది మనం చూడాల్సింది. కానీ ఇక్కడి నుంచి ముందుకు ఎట్లా వెళ్తారు అనేది క్వశ్చన్. ఎందుకంటే ఇద్దరు క్యాండిడేట్స్ ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నారు. నేను అడిగిన డిబేట్ తర్వాత ఎవరికి ఒక ప్లస్ పాయింట్ రాలేదు దీంట్లో. రిషి ఏమో కాన్స్టెంట్లీ ఆయన ఇంటరప్ట్ చేస్తున్నారు లిజ్ని, ఆమె ఏమో చెప్పిన ప్రశ్నకి ఇంకో ఏదో చెప్తుంది, అది మొత్తం గందరగోళం అయిపోయిందండి. కొచ్చటిల్ గారు, కొచ్చటిల్ గారు, చైనా రష్యా పట్ల రిషి సునాక్ బలహీనుడుగా ఆయన ప్రత్యర్థి లిజిట్రస్ ఆరోపణలు చేయడాన్ని మనం ఏ రకంగా చూడాలంటారు? చైనా రష్యాకి ప్రాబ్లం ఏంటంటే, యూకేకి పాలసీ డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు యూరోపియన్ యూనియన్ పాలసీ తీసుకుంటారండి, వాళ్ళు ఇండివిజువల్ గా ఫారిన్ పాలసీ డిసిషన్ తీసుకోలేరు. వాళ్ళు రిషి చెప్తున్నా, నేను కాన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ బంద్ చేస్తాను, చైనీస్ ఇన్స్టిట్యూట్ 30 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, దాని ఫండింగ్ యూకే గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి, అదంతా నేను బంద్ చేసి పడేస్తాను, దీనికెవరు వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అదే చెప్తున్నారు. కానీ ఈ మెయిన్ రీజన్ అక్కడ ఉన్న యూరోపియన్ యూనియన్ పాలసీ మీదే వీళ్ళు యాక్చువల్లీ యాక్ట్ చేస్తారనమాట. బ్రిటన్కి ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అనేది ఎక్కువ లేదండి, వాళ్ళకి ఎక్కువ రూమ్ లేదు దానికోసం. సో మిగతా కంట్రీస్ కానీ, ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, స్వీడన్, అట్లాంటి కంట్రీస్ వాళ్ళేం చెప్తారు. ఇప్పుడు యూక్రెయిన్ వార్లో కూడా మీరు చూస్తుంటారు, వాళ్ళకి ఇండిపెండెంట్ స్టాండ్స్ అని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఏం చెప్తుందో అది వింటున్నారు, నేటో అలయన్స్ ఏం చెప్తున్నారో అది వింటున్నారు, యూరోపియన్ కమిషన్ ఏం చెప్తున్నారో అది వాళ్ళది ఫాలో అవుతున్నారు. దానికోసం వీళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంత గందరగోళంగా వెళ్ళిపోయిందంటే, వీళ్ళు బ్రెక్సిట్ నుంచి ఎగ్జిట్ ఆ క్లాజ్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా బ్రిటన్లో ఒక ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉండాల్సింది. ఇప్పుడు అనుకోండి, రేపు భారత్ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్డీవ్స్ అన్ని కలిసి ఒక సింగిల్ కరెన్సీ పెడితే ఎట్లా ఉంటుందండి? ఎవరు, అది ఒక ఫైనాన్షియల్లీ వయబుల్ సిచ్యువేషన్ కాదు. అది యూరోపియన్ యూనియన్ అనేది ఒక బిజినెస్ బ్లాక్. సో రిషి సునాకి ఇండిపెండెంట్లీ నేను చైనా మీద టఫ్ తీసుకుంటాను, యాక్షన్ తీసుకుంటాను, నేను రష్యా మీద యాక్షన్ తీసుకుంటాను చెప్పలేదు, చేస్తారు డెఫినెట్గా. ఆయన పరిమితులు ఉన్న, ఆయన ఉన్న లిమిట్స్లో ఆయన చేయొచ్చు. ఈ కాన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ని బంద్ చేయడం అంటే చాలా లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్లో, అది చాలా ఈజీ చేయడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్, బ్రిటిష్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది, ఆ ఫండింగ్ కట్ చేసేస్తే అయిపోతుంది. కానీ బ్రిటన్కి బేసిక్లీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అనే ఒక టైంలో ఉన్న టైటిల్ పోయిందండి, అది మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ జీతాలు చాలా ఎక్కువ, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ వయబుల్ ఉండదు. అది మీరు చూడండి, ఎయిర్బస్ పార్ట్స్ కానీ ఇక్కడ తయారు చేస్తారు. ఇప్పుడు జాగ్వార్ ల్యాండ్ ఓవర్ టాటా వాళ్ళు తీసుకున్నారు, కోరస్ ఏమో వీళ్ళు మిగతా వాళ్ళు బిట్టల్ వాళ్ళు తీసుకున్నారు. సో డెఫినెట్గా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, ఎందుకంటే ఎక్కడ మెయిన్ టాపిక్ బ్రిటన్లో ఏం మాట్లాడినా కానీ ఎకానమీ మీద తిరిగి వస్తుంది. వాళ్ళ ఎకానమీని ఎట్లా బయటకు తీసుకురావాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు ఎట్లా రావాలని. బ్రిటన్ హై కాస్ట్ ఎకానమీ అయిపోయిందండి. ఏ రోజు ప్లంబరు ట్యాప్ కనెక్ట్ అయితే చార్జ్ చేస్తాడో ఆ ఎకానమీ ఎప్పుడైనా ఫినిష్ అయిపోతుంది. యూకే, యుఎస్ లో కూడా అదే సిచ్యువేషన్ నడుస్తుంది అన్నమాట. భారత్ ఇంకా అక్కడ రాలేదు, మన కంట్రీ అక్కడికి రాలేదు, కానీ అక్కడ మనం కూడా మెల్లగా అక్కడికి వెళ్తున్నాం. హై కాస్ట్ ఎకానమీ మనం ఎప్పుడు సస్టైన్ చేయలేము, అది బ్రిటిష్ వాళ్ళు నేర్చుకోవాలి. కానీ వాళ్ళు కూర్చున్న గుర్రం నుంచి కిందకి దిగడానికి వాళ్ళు రెడీగా.
మనము రిషి సునాక్ పలు రకాల కీలక వ్యాఖ్యలు చేశారు, అవన్నీ విన్నామంటే చైనా గోడ చర్యను అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ MI5ని ఉపయోగిస్తామన్నారు ఆయన. అలాగే చైనా సైబర్ దాడులను అరికట్టేందుకు పూర్తిగా నాటో తరహాలో అంతర్జాతీయ సహకారాన్ని కూడా నిర్మిస్తామని చెప్పారు. మరి చైనా మన స్వదేశంలో మన సాంకేతికత దొంగలించి మన విశ్వవిద్యాలయాల్లో చొచ్చుకుపోతుంది అని చెప్పి కూడా తేల్చి చెప్పారు ఆయన. వీటన్నిటిని ఏ కోణంలో అర్థం చేసుకోవాలంటారు? ఇదంతా ఒక డొమెస్టిక్ పాలిటిక్స్ కోసం ఆడుకుంటున్నారు. నేను చెప్పాను కదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చైనా వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగాలను తీసుకెళ్లిపోయినాయి చైనాకి. యుఎస్ కూడా అంతే అయింది, ట్రంప్ ఎలక్షన్ టైంలో చూసుంటారు మరి లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చేశారు. ఎందుకంటే మొత్తం ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కార్ ఎస్పెషలీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళంతా చైనా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. బ్రిటన్లో కూడా అంతే అవుతుందండి, చైనా తీసుకెళ్లిపోతున్నారు కంప్లీట్ బిజినెస్. వాళ్ళ దగ్గర ఉన్న అంతా మొత్తం ఖాళీ చేసేసారు అక్కడి నుంచి. సో వాళ్ళకి ఏం మిగలేదు అక్కడ. సో చైనా మీద అటాక్ చేయడం అనే ఒక పాపులర్ స్లోగన్ అది, కానీ అది ఆయన ప్రధానమంత్రి అయితే దాని తర్వాత చూడాల్సిందే అది అవుతుందో లేదని చాలా డౌట్స్ ఉంది. ఎందుకంటే అది చైనాని టాకిల్ చేయడం అంత ఈజీ కదా, ఆయన టూల్ కిట్ తయారు చేస్తా అంటున్నారు, MI5కి పవర్ ఇస్తా అంటున్నారు. ఇదంతా చెప్పడానికి చాలా ఈజీ, కానీ ఇంప్లిమెంటేషన్లో చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎలక్షన్ సీజన్లో మన దగ్గర కూడా చూస్తాం మనం, నేను అది ఇస్తా నేను ఇది ఇస్తానని మొత్తం వర్షాలు ఉంటుంది మొత్తం ఇది వరాలది. కానీ ఆ ఎలక్షన్ ఓట్ అయిన తర్వాత మనం చూస్తాం ఈ పొలిటీషియన్స్ రియల్ కలర్ ఏముందనేది మాకు అప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అంటే మొత్తంగా భారతీయ మూలాలు ఉండటమే బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ వచ్చిన ప్రధాన ఇబ్బంది అని అనుకోవచ్చు. అవునండి, అదే చెప్తున్నాను నేను మెయిన్గా. మనం అనుకుంటాం అందరూ బ్రిటన్ చాలా ఓపెన్ ప్లూరలిస్టిక్ సొసైటీ అనుకుంటాం, కాదండి. దే ఆర్ వెరీ వెరీ రేసిస్ట్ సొసైటీ. వాళ్ళకు వాళ్ళ స్కిన్ కలర్ ఆఫ్ ద స్కిన్ వాళ్ళ దగ్గర ఉన్న బ్రిటిష్ వాళ్ళే వాళ్ళకి నచ్చుతుంది. ఇది మనం చూసాం, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఇది ఇదే నడుస్తుంది, ఇదే నడకపోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ కొచ్చెట్ల గారు.